అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అటు పొంగలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్ల చేరికతో కాంగ్రెస్ పార్టీలో ఊపు కనిపిస్తుండగా బీజేపీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా తయారైంది అంతర్గత కుమ్ములాటలతో తన భస్వాసుర హస్తం తన నెత్తినే పెట్టుకుంటోంది ఇది కాస్త బీజేపీ నాయకుల్లో తీవ్ర అసహనానికి దారితీస్తుంది పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్న నాయకులపై దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తామనే హెచ్చరికలను బీజేపీ పంపిస్తున్నట్టు తెలుస్తోంది ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకుంటుంది సమయానుకూల నిర్ణయాలతో ఎన్నికల రణరంగానికి కాలుదువ్వుతోంది మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తనకు వెళ్లొచ్చారు పార్టీలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ వారు జేపీ నడ్డా వద్ద ఏకరూ పెట్టారు కాంగ్రెస్ లో చేరాలంటూ తమ అనుచరులు మద్దతుదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందంటూ వారు కుండబద్దలు కొట్టారు తెలంగాణలో పార్టీ ఎదుగుదలకున్న సమస్యలను జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు సొంత పార్టీ నేతలే దీన్ని అడ్డుకుంటున్నారని ఆధిపత్య ధోరణితో పరస్పరం కుమ్ములాటలకు పాల్పడుతున్నారంటూ చెప్పారు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది సొంత నిర్ణయాలతో ఆయన పార్టీని దిగజారుస్తున్నట్లు ఫిర్యాదు చేశారు ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను చులకన చేస్తున్నారని తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకుంటున్నారని బండి సంజయ్ పై కంప్లైంట్ చేసినట్టు సమాచారం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బండి సంజయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం పార్టీ విజయ అవకాశాలను దెబ్బ కొట్టచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు పార్టీ కార్యకలాపాలపై తమకు ఎలాంటి సమాచారం ఉండడం లేదని ఫిర్యాదు చేశారు సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను బండి సంజయ్ ముందు లేమి వల్ల కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేసినట్లు సమాచారం ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది మరోవైపు చేరికల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది పార్టీలో చేరే వారికి ఎప్పుడో తెరపడింది అదే సమయంలో కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు సీనియర్లు బీజేపీ నేతలకు కూడా కాంగ్రెస్ లో చేరాలంటూ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఈటల రాజేందర్ కోమంటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కావడానికి ఈ ఒత్తిడే కారణం అయితే పార్టీ వీడే ఆలోచన చేస్తే సహించేది లేదని అధినాయకత్వం హెచ్చరించినట్లు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్టీని బతికించమని అడిగితే హెచ్చరికలు చేయడం సహేతుకంగా లేదని తేల్చి చెప్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ లో వలసలు పెరగడం రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలను కూడా ఆందోళనకు గురి చేస్తుంది తాము త్వరపడకపోతే మున్ముందు నష్టపోతామనే ఆందోళన వారిలో నెలకొంది ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి